దుఃఖం ద్వారా దేవుణ్ణి పొందటం ఏమిటండి అని మీరు అడగచ్చు. ఈ దుఃఖం మామూలు దుఃఖం కాదండి, అర్జున విషాదం. శరణకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిమ్నో రాజ్యేన గోవింద కిం భోగైర్ జీవితేన వా. కృష్ణ, ఈ రాజ్యం నాకొద్దు, ఈ భోగాలు నాకొద్దు, ఈ ప్రేమ నాకొద్దు, నాకు విజయం వద్దు, ఐ డోంట్ కేర్ ఫర్ ఎనీథింగ్. ధర్మ సమ్మూఢ చేతా. కృష్ణ, ఏది ధర్మమో ఏది అధర్మమో ఏది కర్తవ్యమో ఏది అకర్తవ్యమో నాకు బోధపట్టలేదు, కృష్ణ నాకు సెలవు ఇవ్వండి అని ప్రార్థన చేస్తాడు. చూచారు, కనుక అర్జును దుఃఖిస్తున్నాడంటే చెప్పండి, ధర్మ సమ్మూఢ చేత, ధర్మ విషయం వారికి సరిగా బోధపడలేదు. కృష్ణ, ఏది ధర్మమో కొంచెం చెప్పండి అని. ధర్మ సమ్మూఢ చేత. కాబట్టి అర్జున విషాదం అనే దాంట్లో ఒక ప్రత్యేకత ఉన్నదండి. అందరూ ఏడుస్తుంటారు, ఇది డబ్బు లేదని ఏడుపు, అధికారం రాలేదని ఏడుపు. ఒక్కొక్క వస్తువు కోసం చాలామంది ప్రపంచంలో, ఆ ఏడుపు కాదండి, ఆ ఏడుపు యోగం కాదు, ఏమిటి చెప్పండి, రోగం. ఆ ఏడుపు రోగం అండి. ఇప్పుడు అర్జునుడి ఏడుపు యోగం అయిపోయింది. అర్జునుడి దాంట్లో ఒక ప్రత్యేకత ఏమిటంటే, స్పెషాలిటీ దైవ ధర్మం కొరకు దుఃఖిస్తున్నాడు. మీరాబాయ్ దుఃఖించిందండి, కృష్ణ మహానుభావ మీ దర్శనం ఎప్పుడు అవుతుందని చెప్పి మీరాబాయ్ కంటి వెంట ధారధారగా ఏడిచిందండి సార్. ఆ ఏడుపు దేనికోసం చెప్పండి, ప్రపంచ వస్తువుల కోసమా? ఆనాడు రామకృష్ణ పరమహంస గారు ఎదురుగుండా కూర్చుని కంటి వెంట ధారధారగా దుఃఖించిన దృశ్యాలు మనం చదువుకుంటున్నాం కదండి. అది అమ్మా జగజ్జననే తల్లి, నీ యొక్క సాక్షాత్కారం ఎప్పుడవుతుందమ్మా అని చెప్పి ఆయన పరితపించాడు. ఈ పరితాపానికి ప్రాపంచిక జన్లు చేసే పరితాపానికి ఎంత భేదం ఉన్నా చెప్పండి. అదంతా వరల్డీ ప్లెజర్స్, నశించిపోయేటువంటి సెన్షువల్ వాళ్ళు దుఃఖిస్తున్నారు. వీరు శాశ్వతమైనటువంటి వస్తువు కోసం, భగవంతుని కోసం, ధర్మం కోసం, దైవం కోసం వారు పరితపిస్తున్నారు.